रोजु पुलिवेंदनलो इकड़ा दादापुगा नूटा इरवय ऐदु कोट्ल रूपायलकु संबंधिंचिन पनुलकु संबंधिंचिन प्रारंभोत्सवालु चेसुकुंटू वस्ता उन्नारु। ఈ రోజు ఇక్కడే పులివెందుల రింగ్ రోడ్ లోని ఐదు జంక్షన్ల సుందరీకరణ కార్యక్రమానికి ఇప్పుడే ప్రారంభోత్సవం చేశాం। విజయ హోమ్స్ లో ఉన్న జంక్షన్ లో ఆరోగ్య పథం అనే పేరుతో అక్కడ ప్రారంభోత్సవం చేశాం। పులివెందుల కదిరి రింగ్ రోడ్ జంక్షన్ లో ప్రజాపథం అనే ఆ జంక్షన్ లో ప్రజాపథం అనే థీమ్ తో అక్కడ చేశాం। అట్నే బొగుడుపల్లె సర్కిల్ లోను పల్లె పథం అనే కాన్సెప్ట్ తో అక్కడ కూడా చేశాం। ఈ మాదిరిగా ఐదు జంక్షన్లలో ప్రతి జంక్షన్ కూడా పులివెందలకు వచ్చి పులివెందలలో నాలుగు కూడల జంక్షన్ ఈ మాదిరిగా ఉంది। ఇది రాష్ట్రమంతా కూడా దేశమంతా కూడా చూసొచ్చేట్టుగా చేసేట్టుగా ఈ రోజు ఆ రోడ్లను చూపించగలుగుతా ఉన్నాం। అన్ని హంగులతో విస్తరించిన 100 అడుగుల కదిరి రోడ్డును కూడా ఈ రోజు ఇప్పుడే ప్రారంభించడం జరిగింది। నేను నిజంగా అక్కడికి వెళ్లి ఆ ప్రారంభం చేస్తున్నప్పుడు ఆ రోడ్డును చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది। నిజంగా మనం పులివెందుల్లోనే ఉన్నామా లేకపోతే ఏదైనా పెద్ద సిటీలో ఉన్నామా అని చెప్పి అనిపించే విధంగా నిజంగా ఆ రోడ్డు కూడా అంత బాగా ఉంది। కలెక్టర్ గారికి అదే మాట చెప్పా, చాలా బాగా చేశారు। ఈ రోడ్డును ఆదర్శంగా తీసుకుని పులివెందులలోని ప్రతి రోడ్డు కూడా అదే మాదిరిగానే అన్ని పెద్ద రోడ్లు కూడా అదే మాదిరిగానే తయారు కావాలి అని చెప్పి కూడా కలెక్టర్లకు చెప్పా। పట్టణ ప్రజలకు అదునూతన కూరగాయల మార్కెట్ యార్డుకు మార్కెట్ కూడా ఇప్పుడే ప్రారంభోత్సవం చేశాం। ప్రజలు మానసిక ఉల్లాసం పొందేందుకు డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది। అలాగే ప్రజల చిరకాలి కోరికైన రాయలాపురం బ్రిడ్జిని కూడా అధునాతన హంగులతో ఆ బ్రిడ్జిని కూడా కాసేపటి కిందటనే ప్రారంభించడం కూడా జరిగింది। ఇక్కడ నుంచి దీని తర్వాత నాడు నేడులో పులివెందుల టౌన్లో అహోబిలాపురంలో ఉన్న స్కూలుకు సంబంధించి ప్రారంభోత్సవం చేయడానికి ఇక్కడ నుంచి అక్కడికి పోతా ఉన్నాం। నిజంగా ఆ స్కూలు కూడా ఫోటోలు చూపించారు నా కలెక్టరు, ఆ స్కూలు కూడా చూస్తే నిజంగా ఈ మాదిరిగా స్కూళ్ళన్నీ ఉండాలి అని చెప్పి అనిపించే విధంగా నాడు నేడు అన్నది ఏ మాదిరిగా మార్పు జరుగు చేస్తా ఉంది అన్నది నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి చూడదగ్గ ఆ స్కూళ్ళను చూస్తూ ఉన్నప్పుడు। అదే రకంగా దీని తర్వాత చెత్తరహిత పట్టణంగా తీర్చడం కోసం గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను కూడా ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం। అదేవిధంగా యూజీడీ పనులలో భాగంగా 10 ఎమ్మెల్యే ఎస్టీపీని కూడా ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది। ఈరోజు జరుగుతూ ఉన్న ఈ ప్రారంభోత్సవాలే కాకుండా 2019 2020 2021 ఈ మూడు సంవత్సరాలుగా మనం చేస్తున్న శంకుస్థాపనలన్నీ కూడా శరవేగంగా కూడా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి। ఇందులో కొన్ని ముఖ్యమైన పనులకు సంబంధించి వాటి పురోగతికి సంబంధించి మీకు కాస్తంత సమాచారం ఇస్తా ఉన్నాను। పక్కనే కనిపిస్తా ఉంది వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్, 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి। నిర్మాణంలో భాగంగా ఆ మెడికల్ కాలేజీకి భాగంగా ఆ టీచింగ్ హాస్పిటల్ ఏదైతే కట్టాల్సిన అవసరం ఉందో ఆ హాస్పిటల్ మరో 6 నెలల్లో జూలై 2023 నాటికి ఆ హాస్పిటల్ కూడా ప్రారంభించడం జరుగుతుంది। అదేవిధంగా డిసెంబర్ 2023 నాటికి ఏకంగా మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను। అదే మాదిరిగా జిఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ నుండి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు నీటి ఎత్తిపోతుల పథకం, ఈ పథకం డిసెంబర్ 2023 కల్లా కాలేటివాగు రిజర్వాయర్లో నీటిని నింపి చక్రాయపేట మండలంలోని 43 చెరువులకు నీటినివ్వడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। అటు నుంచి ఆ తర్వాత
రాయచోటి తంబళ్ళపల్లె మదనపల్లె పుంగనూరు పలమనేరు నియోజకవర్గాల్లో కూడా అక్కడ తాగునీరుకు అక్కడ ఆయకట్టుకు మంచినీళ్ళు అందించే కార్యక్రమం కూడా శరవేగంగా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అదే విధంగా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఎర్రబల్లి చెరువుకు మళ్ళీ అక్కడ నుంచి యూసీఐఎల్ పరిధిలోని గ్రామాలకు నీటి ఎత్తిపోతల పథకం దీనికి సంబంధించి జూన్ 2023 నాటికి ఎర్రబల్లి చెరువుకు మార్చి 2024 నాటికి గిడ్డంగివారిపల్లి ట్యాంకుకు మరియు యూసీఐఎల్ పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరా చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అలవల్పాటు ఎత్తిపోతల పథకానికి సంబంధించి నవంబర్ 2023 నాటికి పనులు పూర్తి చేసి వేముల మరియు వెంపల్ల మండలాల్లో గల పీబీసీ టేలెండ్ బీపీ పీబీసీ కెనాల్ టేలెండ్కు సంబంధించిన గ్రామాలకు పూర్తిగా ఆయకట్టు మొత్తం స్థిరీకరించడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పులివెందుల నియోజకవర్గంలో సమగ్ర నీటి సరఫరా కొరకు వాటర్ గ్రిడ్ దాదాపుగా 480 కోట్ల రూపాయలతో చేపడతా ఉన్న ఈ ప్రాజెక్ట్ పనులన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి అక్టోబర్ 2023 నాటికి నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా ఇది అందుబాటులోకి కూడా వస్తా ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను పులివెందుల మరియు వెంపల్ల అండర్ గ్రౌండ్ యూజీడీ నిర్మాణాలు కూడా 192 కోట్లతో పరిగెత్తా ఉన్నాయి పులివెందుల యూజీడీ పనులు మార్చి 2023 నాటికి వెంపల్ల యూజీడీ పనులు అక్టోబర్ 2023 నాటికి పూర్తవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పులివెందుల టౌన్లో సమగ్ర నీటి సరఫరా పథకం దీనికి సంబంధించి పులివెందుల టౌన్కు జూన్ 2023 నాటికి ప్రజలందరికీ కూడా ఈ పథకం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది ప్రతి ఇంటికి కుళాయితో పాటు నీళ్ళొచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా వెంపల్లిలో ప్రధాన రహదారుల విస్తరణ దీనికి సంబంధించి భూసేకరణ ఇప్పటికే పూర్తయింది రోడ్ల విస్తరణ మరియు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రారంభించి డిసెంబర్ 2023 నాటికి ఇది కూడా పూర్తవుతుందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా పులివెందుల్లో క్రీడా సముదాయాలకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇది మార్చి 2023 నాటికి ఈ క్రీడాకారులకు ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడతా ఉన్నా పులివెందుల్లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మరియు వెంపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వీటికి సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచే పులివెందులలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇప్పటికే ప్రారంభించడం జరిగింది 20 కోట్లతో వెంపల్ల డిగ్రీ కళాశాల పనులు కూడా డిసెంబర్ 2023 నాటికి అవి కూడా పూర్తవుతాయి నైపుణ్య అభివృద్ధి కేంద్రం స్కిల్ ట్రైనింగ్ అకాడమీ వీటికి సంబంధించి కూడా పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి మార్చి 2023 నాటికి పూర్తవుతుంది ఇక సిటీ సెంట్రం పులివెందుల్లో ఒక మాల్ సిటీలో మాదిరిగానే పులివెందుల్లో కూడా ఒక మాల్ కట్టే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఆ కార్యక్రమం కూడా 87 కోట్ల రూపాయలతో ఏదైతే జరుగుతూ ఉందో అది కూడా డిసెంబర్ 2023 నాటికి అది కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది అదే రకంగా రాణితోపుకు సంబంధించి నగర వనం అభివృద్ధి కార్యక్రమం కూడా పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి మార్చి 2023 నాటికి అవి కూడా అందుబాటులోకి వస్తాయి అదే రకంగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఇచ్చారు ఇరుపులపాయలో వైఎస్ఆర్ మెమోరియల్ గార్డెన్ అభివృద్ధి పనులు ఇది కూడా జూన్ 2023 నాటికి పూర్తవుతాయి పట్టణ ప్రజలకు ఆహ్లాదకరంగా వాతావరణం కల్పించుటకు ఉరిమెల్ల సరస్సు అభివృద్ధి కలిచే కార్యక్రమం ఇది కూడా జూన్ 2023 నాటికి కంప్లీట్ అవుతుంది అదేవిధంగా గండి ఆంజనేయ స్వామి దేవస్థానం పునర్నిర్మించే కార్యక్రమం ఇది కూడా జూన్ 2023 నాటికి పూర్తవుతుంది ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి శంకుస్థాపనలు కాదు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ పోయే కార్యక్రమాలు జరుగుతాయి ఇదొకటే కాకుండా
ఇదొకటే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి మంచి రోడ్లను తీసుకొచ్చే కార్యక్రమం కూడా వేగంగా జరుగుతా ఉంది పులివెందుల నుంచి బెంగళూరుకు ప్రయాణం సులభవంతం చేసేందుకు ఏకంగా 1080 కోట్ల రూపాయలతో ముద్దనూరు నుంచి బీకొత్తపల్లి వరకు మరియు 840 కోట్ల రూపాయలతో బీకొత్తపల్లి నుంచి గోరంట్ల వరకు 4 లేన్ రహదారి నిర్మాణం పనులు కూడా సంబంధించి ఎల్లే కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లోకి వచ్చింది టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిన వెంటనే పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది అదే రకంగా 4 లేన్లు కాదు ఇక 6 లేన్ హైవే 6 లేన్ ఎక్స్‌ప్రెస్ హైవే బెంగళూరు నుంచి ఏకంగా విజయవాడకు వయా పులివెందుల ఇది కూడా అక్షరాల 13000 కోట్ల రూపాయలతో ఈ 6 లేన్ హైవే 6 లేన్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు కూడా ఎల్లే కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లోకి వచ్చింది దీనికి సంబంధించి 14 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు పిలిచే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 10 ప్యాకేజీలకు సంబంధించిన టెండర్లు కూడా ఇప్పటికే పిలవడం కూడా అయిపోయింది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 2 సంవత్సరాలలో విపరీతంగా కూడా తేడాలు కనిపించే విధంగా ఏకంగా పులివెందులను కూడా ఏకంగా ఒక మంచి సిటీ మాదిరిగా చూపించగలిగే పరిస్థితులకి ఖచ్చితంగా పోగలుగుతాము ఒక మంచి ఆదర్శ నియోజకవర్గంగా పులివెందుల అభివృద్ధి చెందాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ కూడా మీ బిడ్డకు ఇదే మాదిరిగా ఉండాలని ఇంకా దేవుడు మీకు ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం కూడా దేవుడు నాకు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ మీ ఆప్యాయతలకు ప్రేమ అనురాగాలకు మనసారా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను